హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం మన కాలేజ్ టూర్ అయితే తీయబోతున్నాం, నల్ల నరసింహారెడ్డి కాలేజ్ అనమాట. సో మనమైతే ఈరోజు కాలేజ్ ఏంటి, ఎట్లుంటుంది అట్మాస్ఫియర్, ఎట్లా ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, సో మనం ఈరోజు కాలేజ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాం. రివ్యూ ఇన్ ద సెన్స్ కాలేజ్ టూర్ అనమాట. సో ముందుగా అక్కడ చూసినట్లయితే అదైతే బాస్కెట్బాల్ గ్రౌండ్ అంతా, ఇదంతా కార్ పార్కింగ్ దాట్ ఉందా. లెట్స్ గో సార్, లెట్స్ గో దట్ సైడ్. ఇదైతే కాలేజ్ క్రికెట్ గ్రౌండ్ అనమాట. ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఒక మ్యాచ్ ఆడినాం, మళ్ళీ ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. సో ఫ్రెండ్స్, అక్కడ ఫ్రంట్ లో చూసుకున్నట్లయితే ఫుట్బాల్ గ్రౌండ్ అనమాట, కంప్లీట్ ఫుట్బాల్ గ్రౌండ్ మొత్తం బాగా అయితే నడుస్తుంది. క్లీన్ చేస్తున్నారు, గ్రాస్ అంతా కట్ చేస్తారు. ఇప్పుడు మనమైతే సోదరా ఆవు సోదరా, ఇప్పుడు మనమైతే కొంచెం బుద్ధుని అయితే రీసెంట్ గా ఇన్స్టాల్ చేసిన. సో ఇదైతే మెడికల్ ప్లాంట్ అనమాట, దీన్ని బొటానికల్ గార్డెన్ అని కూడా అంటారు. ఇదేంటంటే మెయిన్లీ ఫార్మసీ వాళ్ళకి లోపల నుంచి అట స్టార్ట్ బొటానికల్ గార్డెన్ అనమాట. మెడికల్ ప్లాంట్స్ ఉంటాయి అనమాట ఇక్కడ, మెయిన్లీ ఫార్మసీ వాళ్ళ కోసం. అంటే వాళ్ళు నెక్స్ట్ అవి ఇవి చేస్తారు కదా, వనమూలికలు ఉంటాయి రకరకాల. ఈ కాలేజ్ ఒక లొంబిని పార్క్, బ్యూటీ స్పాట్, బయోమెడికల్ గార్డెన్ అన్ని ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే బెంచెస్ అనమాట, సిట్టింగ్ స్పాట్ కాలేజ్లో. చదువుకొని కూర్చోవచ్చు, టైం పాస్ అయ్యి కూర్చోవచ్చు, ఏ టు జెడ్ మీరు మొత్తం మీ ఇంటి పనులంతా ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే ఆఫీస్ పోలేం కానీ ఫస్ట్ ఆఫీస్ అయితే బయట ఇంటి పనులంటే తప్పదు. ప్లేస్మెంట్స్ అనమాట. ఇప్పుడైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ అయితే విజిట్ చేద్దాం దాన్ని. సో ఇదే నడుచుకోరు అనమాట ఫ్రెండ్స్. ఇక్కడే మోస్ట్లీ ఫస్ట్ ఇయర్ సిఎస్సి, ఈసీ, ఇంకా వేరే బ్రాంచెస్ అందరికీ ఇంటి ఉంటాయి క్లాసెస్. ఇప్పుడైతే ప్రెసెంట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, నేను అన్నీ చూపించలేను, చూస్తున్నారు కదా బయట ఎగ్జామ్, బయట బ్యాక్ సీట్స్ పెట్టి లోపలికి. ఇదే మీ క్లాస్ రూమ్స్ అనమాట, కొత్తగా వచ్చే వాళ్ళకి సిఎస్సి వన్ ఫీట్. అది హెచ్ఎండ్ఎస్ ఆఫీస్, అది హెచ్ఎండ్ఎస్ ఆఫీస్, హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి, హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్, హెచ్ఓడి. పదే మనం ఫస్ట్ ఫ్లోర్ పోదాం, ల్యాప్టాప్ అక్కడ ఉంటాయి, ఫస్ట్ ల్యాప్టాప్
ఫిజిక్స్ ల్యాబ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూసినట్లయితే మనం ఫిజిక్స్ ల్యాబ్ ఆపోజిట్ ఫిజిక్స్ ల్యాబ్ అనమాట. లోపల ఓవర్ వ్యూ చూపించేసి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ ఫిజిక్స్ ల్యాబ్ ఇన్ఛార్జ్ సార్, ల్యాబ్ అసిస్టెంట్ సార్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనమైతే కెమిస్ట్రీ ల్యాబ్ ఆపోజిట్ లో ఉన్నాం. ఇదైతే కొత్త కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట. పాత కెమిస్ట్రీ ల్యాబ్ అయితే అక్కడ ఉన్నాయి. మనం గ్రో తీసి చూద్దాం. ఇప్పుడైతే మనం కెమిస్ట్రీ ల్యాబ్ ఆపోజిట్ లో ఉన్నాం. కెమిస్ట్రీ ల్యాబ్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే కొత్త కెమిస్ట్రీ ల్యాబ్ అన్బాక్సింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డ్రాయింగ్ హాల్ ఆపోజిట్లో ఉన్నాం. ఇదైతే ఫస్ట్ ఇయర్స్కి డ్రాయింగ్ హాల్ అనమాట. ఇది యాక్చువల్లీ మా యొక్క మెకానికల్ సెమినార్ హాల్. దీని అయితే డ్రాయింగ్ హాల్ కింద ప్రెసెంట్ కన్వర్ట్ చేసారు. డ్రాయింగ్ హాల్ తీసుకున్నప్పుడు అయితే డ్రాఫ్టర్ అది షీట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. మరి మీ యొక్క జామెట్రీ అయితే తెచ్చుకోవాలా చూస్తుంది. అది మళ్ళీ డ్రాయింగ్ హాల్ టేబుల్స్. సో ఫ్రెండ్స్, ఎంసెట్ నుంచి ఎవరైతే ర్యాంక్ కొట్టి వచ్చిన వాళ్ళారో వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అయితే ఇట్లా బయోమెట్రిక్ కార్డ్ అయితే ఇట్లా పెట్టాలా. ప్రెసెంట్ నాకైతే కార్డ్ లేదు, నెంబర్ టైప్ చేసుకోవాలా. కార్డ్ ఇస్తారు మీకు, కార్డ్ ఇలా పెట్టి ఫింగర్ ప్రింట్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ పెట్టాలా, ఇట్లా సౌండ్ వస్తుంది. ఎంసెట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్, లేకపోతే మీకు అటెండెన్స్ పడదు. సో లెట్స్ గో టు కంప్యూటర్ సైన్స్ ల్యాబ్. లైబ్రరీకి పోదాం. లైబ్రరీ అయితే సెకండ్ ఫ్లోర్ ఉంది, పై ఫ్లోర్. పిల్లలకి ఒక మంచి మోటివేషన్ మీకు ఉల్లాసం ఇలాంటివన్నీ మీలో నింపే. సో ఇది అనమాట ఓరియంటేషన్ డే. బాగుంటుంది ఓరియంటేషన్ డే 6 to 7 days. అక్కడ రాగలదు మనం లాంగ్ అయితే ఏడి గైడ్ చేస్తున్నాం. మీకైతే ఫస్ట్ ఇయర్ మీద ఒక ఐడియా వచ్చే ఉంటుంది. బయట అయితే ఆల్మోస్ట్ అన్ని చూపించేసిన ఒక క్యాంటీన్ ఒకటి మిగిలింది. ఆ క్యాంటీన్ కూడా బయట ఒకటి చూపిస్తా. క్యాంటీన్ ఒకటి, వర్క్ షాప్ ఒకటి ఉంటుంది, ఆ రెండు చూపిస్తే కంప్లీట్ అయిపోతుంది.
ఇప్పుడైతే ఇది ఇంజనీరింగ్ వర్క్ షాప్. ఫస్ట్ ఇయర్స్కి అయితే ఇది ముఖ్యంగా ఇది ఉంటుంది. ఇందులో కార్పెంటరీ, బిల్డింగ్, వేరే వేరే ఆపరేషన్స్ అయితే ఉంటాయి. అదైతే R&D ల్యాబ్ అనమాట, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్. మెకానికల్ వర్క్స్ అంతా ఇక్కడే అయితే. సో ఫ్రెండ్స్ ఫైనల్గా బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో నాకైతే ఈ కాలేజ్ వీడియో దీనికి మిథిల్ అయితే చాలా హెల్ప్ చేసిండు. సో మిథిల్ కోసం ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.